అందరికి నమస్కారం అండి. నా పేరు శ్రావ్య, నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు ఒక మంచి విషయం గురించి మాట్లాడడానికి నేను ముందుకొచ్చానండి. లిటరసీ, ఎడ్యుకేషన్, అక్షరాస్యత, విద్య, ఈ రెండింటికి ఏమైనా తేడా ఉందా లేదా రెండు ఒకటేనా? మనం రోజు స్కూల్కి కాలేజ్కి వెళ్తూ మేము చాలా బాగా చదివేస్తున్నాము, విద్యావంతులం అయిపోతున్నాం అని మనలో చాలామంది అనుకుంటున్నాం. కానీ ఈ రెండింటికి ఉన్న తేడా చాలామందికి తెలియదు. అదేంటో చూద్దాం. ముందుగా ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒకరోజు మహాత్మా గాంధీ గారు ఒక స్కూల్కి వెళ్ళి హెచ్ఎం గారిని కలిశారు. హెచ్ఎం గారు గాంధీ గారిని తీసుకెళ్ళి స్టాఫ్ రూమ్కి తీసుకెళ్ళి ప్రతి ఒక్క టీచర్ని, ఈయన మ్యాథ్స్ చెప్పే మాస్టర్, సైన్స్ చెప్పే మాస్టర్, ఈయన సోషల్ చెప్పే మాస్టర్ అని ప్రతి ఒక్కరు పరిచయం చేసుకుంటూ వచ్చారంట. చివరికి గాంధీ గారికి ఒక చిన్న డౌట్ వచ్చిందంట. ఏంటి డౌట్ అంటే, హెచ్ఎం గారు అందరూ బాగానే ఉన్నారండి, అంతా బాగానే ఉందండి, కానీ నాకు ఒక్క మాస్టర్ మాత్రం కనబడట్లేదండి అంటారు. హెచ్ఎం గారికి అర్థం కాదు. అదేంటండి గాంధీ గారు, ప్రతి ఒక్కరు మీకు పరిచయం చేశాను కదా, ఏంటి మీరు ఏ మాస్టర్ గురించి ఆలోచిస్తున్నారని అడుగుతారు. గాంధీ గారు ఏమంటారంటే దానికి, నాకు ఇక్కడ చదువు చెప్పే మాస్టర్ ఎక్కడా కనబడట్లేదండి అంటారు. అంటే ఆయన దృష్టిలో చదువు అంటే కేవలం లెక్కలు, సైన్స్, సోషల్ వంటి సబ్జెక్ట్స్ మాత్రమే కాదు, ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేది. పరిస్థితులు సానుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా నిజాయితీగా ధైర్యంగా స్వేచ్ఛగా బ్రతకడం నేర్పేది చదువు అంటే. అక్షరాస్యుల స్థాయి నుండి విద్యావంతుల స్థాయికి చేరుకోవాలంటే జీవన నైపుణ్యాలు వంటి కొన్ని విషయాలు నేర్చుకోవాలి, వాటిని జీవితంలో పాటించాలి. అక్షరాస్యులు బ్రతుకుతారు, విద్యావంతులు జీవిస్తారు అని అంటూ ఉంటారు. బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడం అంటే ఎలానో బ్రతికేచ్చు, దొంగతనాలు చేసి అబద్ధాలు ఆడేసి మోసాలు చేసి ఇతరులపై ఆధారపడి ఎలానో బ్రతికేచ్చు, కానీ జీవించడం వేరు. దానికి ఒకే దారి ఉంది, అందరితో కలిసి అందరికోసం జీవించాలి. విద్యావంతులకు మాత్రమే సమాజంలో ఒక మంచి గుర్తింపు, గౌరవం ఉంటాయి, జీవితం చాలా ఆనందంగా తృప్తిగా ఉంటుంది. అలాగే మరొక ముఖ్య విషయం, మార్గాన్ని దాటేవాడు సమర్థుడు, మార్గాన్ని చూపేవాడు నాయకుడు. సమర్థుడి కంటే నాయకుడే గొప్పవాడు. విద్యావంతులు మాత్రమే నాయకులు అవుతారు, అక్షరాస్యులు నాయకులు కాలేరు. ఈరోజు స్కూల్లో, కాలేజ్లో చదివే ప్రతి విద్యార్థి నేను విద్యావంతుడిగా తయారవుతున్నానా లేదా అక్షరాస్యులుగా మిగిలిపోతున్నానని ఆలోచించుకునే అవసరం ఉంది. అలాగే వారికి ఆలోచన తెప్పించి సరైన విధంగా మార్గనిర్దేశం చేసే కనీస బాధ్యత పెద్దవాళ్ళ మీద, అంటే తల్లిదండ్రుల మీద, ఉపాధ్యాయుల మీద, మారండి స్వచ్ఛంద సంస్థల మీద ఉంది. ఈ అక్షరాస్యత విద్య గురించి మరొక చిన్న వీడియోతో మరోసారి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.